హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈరోజు నేను టమాటో బిర్యానీ తయారు చేయబోతున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి దీని తయారీ విధానం ఎలానే చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ టమాటో బిర్యానీ తయారీ విధానం ఎలానే చూద్దాం. ఈరోజు ఈ బిర్యానీ నేను కుక్కర్లో చేయబోతున్నాను. దానికోసం ఒక చిన్న కుక్కర్ పెట్టానండి. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేస్తాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు గరం మసాలా దినుసులు వేస్తున్నానండి. వీటిని బాగా ఫ్రై చేయాలి. దీంట్లో ఒక బిర్యానీ ఆకు కూడా వేశాను. బిర్యానీ ఆకు వేసినప్పుడు ఇలా కట్ చేసి వేశారంటే ఫ్లేవర్ అనేది ఆయిల్లో దిగుతుంది. తర్వాత కొంచెంగా సోంపు వేశానండి. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలా దినుసులు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెంగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. పులావ్ లాంటిది చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఉంటే బాగుంటాయి, కానీ బిర్యానీ చేసినప్పుడు ఈ టమాటో బిర్యానీ చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ గమనించారు కదా, ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేశానండి. ఇప్పుడు మసాలా పౌడర్లు వేస్తున్నాను. కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ కూడా వేశాను. తర్వాత పెరుగు వేస్తున్నానండి. పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పెరుగు వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా అనేది అసలు వదలొద్దండి, టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో రైస్కి. తర్వాత ఒక హాఫ్ లెమన్ వేస్తున్నాను. లెమన్ వచ్చి ఆప్షనల్ అనమాట, ఎందుకంటే టమాటోలో పులుపు ఉంటుంది. అంతేకాకుండా మనం కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసాం కాబట్టి దాంట్లోనూ పులుపు ఉంటుంది. ఒకవేళ మీరు వేస్తున్న టమాటోల్లో పులుపు తక్కువగా అనిపిస్తే కనుక, అంటే ఉదాహరణకు బెంగళూరు టమాటోలు అంటారు చూసారా, అవి పులుపు తక్కువగా ఉంటుంది, కానీ మనం వాడే టమాటోల్లో పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు వేసుకోండి లెమన్ జ్యూస్ అనేది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేశానండి ఆయిల్లోనే హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంటలో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఈ టమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఈ సమయంలోనే మీరు చికెన్ కానీ రొయ్యలు కానీ మటన్ కానీ వేసుకుని మీరు బిర్యానీ కూడా తయారు చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి వచ్చేసి రెసిపీ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను, టమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గాయి, ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో నీళ్లు వేస్తున్నాను. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నేను సోనా రైస్ ఉపయోగిస్తున్నాను. మీరు సోనా రైస్కి బదులుగా బాస్మతి రైస్ కూడా ఉపయోగించి ఈ బిర్యానీ తయారు చేయొచ్చు. ఒక గ్లాస్కి 2 గ్లాసుల కింద నేను 4 గ్లాసులు నీళ్ళు అనేవి పోస్తున్నానండి. మీరు బాస్మతి రైస్తో చేస్తున్నట్లయితే కనుక నీళ్ళు అనేవి చూసి వేసుకోండి. మీరు ఉపయోగించే రైస్ని బట్టి మీరు నీళ్ళు అనేది చూసి వేసుకోండి. నేను ఉపయోగించే బాస్మతి బియ్యం, బియ్యం కోట్లు అమ్ముతారు కదండి లూజ్లో, ఆ బియ్యాన్ని నేను ఉపయోగిస్తాను. అందుకని చెప్పి 1కి 2 గ్లాసులు నీళ్లు వేస్తాను. ఆ బియ్యం చాలా పాతగా ఉంటాయండి, అందుకని 1కి 2 వేస్తే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మీరు ఒకవేళ ప్యాకెట్ రైస్ ఉపయోగిస్తున్నారంటే కనుక మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నీళ్ళు అనేవి మీరు చూసి వేసుకోండి. ఇక్కడ మీరు చూసారంటే ఎసర్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను నానబెట్టి ఉంచిన సోనా రైస్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఎన్ని వాటర్ కావాలో అంత వేసేసాం కాబట్టి నీళ్ళు అనేవి లేకుండా బియ్యం మాత్రమే వేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెంగా మరిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసివేసి తర్వాత మూత అనేది ఓపెన్ చేస్తున్నాను. ప్రెషర్ ఉన్నప్పుడే మనం ఓపెన్ చేసామంటే కనుక కుక్కర్ పేలే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కుక్కర్ మూత అనేది ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. చాలా సూపర్గా మనకి ఈ టమాటో బిర్యానీ తయారైపోయిందండి. నేను ముందే చెప్పినట్లు ఈ టమాటో బిర్యానీ మీరు బాస్మతి రైస్తో, చిట్టి ముత్యాల రైస్తో, ఇంకా రేషన్ రైస్తో కూడా తయారు చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు చికెన్ కావాలంటే చికెన్, రొయ్యలు కానీ మటన్ కానీ వేసి కూడా మీరు ఈ బిర్యానీ అనేది తయారు చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. పిల్లలకి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. కారం లాంటిది పిల్లలకి పెట్టినప్పుడు చూసి మీరు మీ కారాన్ని తగ్గట్లుగా చూసి వేసుకోండి. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీ అయిన టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ టమాటో బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.